జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా నెల్లూరులో తప్ప ఇంకెక్కడ ఒకటి నా పెళ్ళికి మా వైఫ్కి ఏదో ఒక 10 సెంట్లో ఏదో భూమి హైదరాబాద్లో ఇచ్చిన్నారు ఎడ దూరం, అది తప్ప అది నా పెళ్ళికి ఇచ్చిందయ్యా, నేను రాజకీయాలకు కూడా రాలా తప్ప. ఎక్కడ సెంటు భూమి స్క్వేర్ ఫీట్ స్థలం నాకు లేదు, ఆయన సాక్షిగానే ప్రమాణం. రెండోది ఆయన మర్చిపోయాడు, ఈ లిస్టులో చెప్పలా, ఎందుకంటే నేనే చెప్పుకుంటా. నా స్నేహితులు సహకారంతో ఫారిన్ నుంచి కానీ రకరకాలతో ఒక చిన్న ఇష్యూ ఉన్న తక్కువకు వస్తున్న ఒక ల్యాండు కొంతమందిని కలుపుకొని వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని నా స్నేహితులతో కలిసి పూర్తిగా అప్పే, అంతా అప్పే, ఏది కూడా ఇది కాదు అప్పు, నా స్నేహితుల డబ్బులతో నిజాయితీగానే పొలం కొన్న, నిజాయితీగానే ఒక 5 ఎకరాలు లేవొట్టేసా, దాన్ని కూడా అమ్మేసి రేపు ఎలక్షన్కి సిద్ధమవుతున్నా. తప్పదు కదా, నా మీద 200 కోట్లు పెడుతున్నప్పుడు ఇది తప్ప, అది నువ్వు చెప్పలా, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నాకు చెప్పాల్సి దాంతో కూడా దాంట్లో వచ్చిన ఆదాయంతో కూడా లెక్కేసినా కూడా నా తండ్రికి నాకు ఇచ్చిన దాంతో కూడా నేను ఎక్కడ కూడా ఒక రూపాయి ఇది కాల. రేపు ఎలక్షన్ వస్తుంది, అది పోతుంది, నేను చెప్పిన దామన ముడుగులో నా 2.5 ఎకరా పోతుంది, ఇంకన్నీ ఓడుస్తున్నాం మళ్ళీ ఎలక్షన్కి, మళ్ళీ సర్వం మళ్ళీ బ్యాక్. కాబట్టి 1000 కోట్లు ఏడున్నాయి ఇప్పుడు, 1000 కోట్లు ఇప్పుడు, ఆ 900 చిల్లర కోట్లు నాకేమన్నా ఇస్తాడా? మా పులికేసి, మాలోకం, మా ఎర్రి పుష్పం ఇట్లాంటి వాళ్ళు ఇలాగే ఎర్రి పుష్పంలాగా ఎల్లి పులకేసిలాగా ఉంటే అందరూ ప్రశాంతంగా పచ్చగా హ్యాపీగా ఉంటారు. ధైర్యంగా చెప్తున్నా, నా ఆస్తులు ఇయ్యి, నా ఆస్తులు నమ్మే, కావాలంటే రిజిస్టర్ ఆఫీస్లో ఎత్తుక్కోండి. నేను అడిగేది ఒకటే, ఎర్రి పుష్పం పిచ్చి పిచ్చిగా నారాలోకేసి నేను ఎందుకు మాట్లాడాడు? నేను మాట్లాడవచ్చు, నీకు లాస్ట్ టైమే చెప్పా. ఏమని చెప్పా? మీ మా నాయకుడిని తిడితే మీ నాయకుడిని తిడతాను అని చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి డబుల్ ఎర్రి పుష్పం, దానివల్ల మనం ఏం సాధిస్తామట మాట్లాడితే మంచి పద్ధత అది? ఒక నాయకుడిని పట్టుకొని అట మాట్లాడడం మంచి పద్ధత? తప్పు, మాట్లాడకూడదు అని కూడా నేను మనో చేస్తున్నాను. నీ పెళ్ళం ఇంట్లో తెలియకూడదు, నువ్వు సంపాదిస్తుందని ఏడబెడతావా? ఏడబెడతావా? ఊళ్ళో వాళ్ళ పేరుతో పెడితే ఏ రాజకీయ నాయకుడు తిక్కనా కొడుకు ఇతను తప్పితే, ఎవడు కూడా తిక్కనాయాళ్ళు తప్పితే ఈ వాళ్ళ పేర్లతో ఆస్తులు పెట్టుకుంటారా? ఈ బి చిరంజీవి, పి నాగరాజు, ఇంకొక ఆయన ఉన్నాడు కూల్ డ్రింక్ షాప్ ఓనరు, వీళ్ళందరి పేర్లతో పెట్టుకుంటారు, కానీ సొంత పేర్లతో ఎవరు పెట్టుకుంటారా? ఒక పిఏ గారి సాక్షి సంతకం ఉంది, చిరంజీవి గారి సైట్ గురించి మీకు సంబంధం లేదన్నారు, ఇలాంటి అబద్ధపు ప్రమాణాలు చేయొద్దు అనిల్ గారు అని చెప్పి ఈ వికారపు వెంకటరమణారెడ్డి గారు ఇందాక మాట్లాడడం జరిగింది. ఆయనకి నేను ఒకటే చెప్తున్నానండి, మా ఎమ్మెల్యే గారు ఎంత నిజాయితీ పరుడో ఈ జిల్లా ప్రజలకు తెలుసు, ముఖ్యంగా నగర ప్రజలకు అంతకన్నా తెలుసు. వెంకటరమణారెడ్డి నీకు స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారో అబద్ధపు స్క్రిప్ట్, నిజమైతే మేము దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం, ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ప్రమాణం కూడా చేశాడు. నువ్వు చెప్పినటువంటి పిఏ సాక్షి సంతకం ఉంది అని చెప్పినటువంటి సైట్లో కానీ, లేదు చిరంజీవికి సంబంధించినటువంటి భూమిలో కానీ మాకు సంబంధం ఉంది, 28 ఎకరాలు ఆ భూమి నాదే అని చెప్పినటువంటి మొనగాడు మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు. నువ్వేంది మళ్ళీ చేతికేదో రక్షాబంధంలాగా చుట్టుకొని పెద్ద భక్తుడిలాగా బొట్టు పెట్టుకొని ప్రెస్ మీట్లో కూర్చొని అబద్ధపు ప్రమాణాలు చేయొద్దు అనిల్ గారు అని చెప్తున్నావే, దాంట్లో మా ఎమ్మెల్యే గారికి 28 ఎకరాలు ఉంది అని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది. సాక్షి సంతకం మా పిఏ గారిది ఉంది అని చెప్పడం జరిగింది. మరి మా భూమన్నాక మా వ్యక్తుల సాక్షి సంతకాలు గాక నువ్వును, నీకు స్క్రిప్ట్ ఇచ్చిన ఆయనను సంతకాలు పెడతారా ఏంటి? కూల్ డ్రింక్ షాప్లో కూర్చొని చడ్డీలు వేసుకునే వయసులోనా? చడ్డీలు వేసుకునే వయసులో కూల్ డ్రింక్ షాప్లోనే కూర్చుంటారు రవణ, రవణ చడ్డీలు వేసుకునే వయసులో కూల్ డ్రింక్ షాప్లోనే కూర్చుంటారు. నువ్వు నిత్యం మాట్లాడుతుంటావే ఆ బ్రాండ్ లేదు, ఈ బ్రాండ్ లేదు, ఏ బ్రాండ్లు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని.
నీలాగ పీపాలు పీపాలు తాగేవాడికి బ్రాండ్ల పేరు చెప్ప తప్ప మా ఎమ్మెల్యే గారు కూల్ డ్రింక్ షాప్లోనే కూర్చొని రాజకీయం చేశారు. వాళ్ళ కుటుంబం సర్పంచుల కుటుంబం, వాళ్ళ తండ్రి, ఇద్దరు బాబాయిలు, వాళ్ళంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం, విలువలతో కూడిన కుటుంబం. మీ మీద గౌరవం ఉంది కాదనట్లా, కానీ మా ఎమ్మెల్యే గారిని అంటే మాత్రం అబద్ధపు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదు రవణన్న. ఇలాంటి అబద్ధాలు మాటలు మీరు మాట్లాడబాకండి.